సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దాదాపు ముగిసింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. దీంతో కౌంటింగ్ క్షణక్షణం ఉత్కంఠగా కొనసాగింది. జూన్ 1న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మొత్తం తారుమారయ్యాయి. అయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో గెలిచిన వారికి ఎక్కువ ఓట్లు వస్తాయి. ఆ తర్వాత స్థానంలో ఓడిపోయిన వారు ఉంటారు. కానీ ఇక్కడ ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వాని పోటీ చేశారు. 8.5 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. ఈ లోక్సభ స్థానానికి మే 13న పోలింగ్ జరిగింది. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వాని పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ మాత్రం చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరారు. దాంతో అక్కడ కాంగ్రెస్ పోటీలో లేకుండానే పోయింది. క్షయ్ కాంతి బామ్ తీరుతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం కోసం విభిన్నమైన పద్ధతిని ఎన్నుకున్నారు. దాంతో నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడమే కాక పోలింగ్ రోజున దాన్ని నిజం చేసి చూపారు. ఇండియా కూటమి ఓటు వేయాలనుకున్న ప్రతి ఓటరు నోటాకు ఓటేశారు. దీంతో అత్యధికంగా నోటాకే ఓట్లు పడ్డాయి. దాదాపు 2 లక్షల ఓట్లతో నోటా 2వ స్థానంలో నిలబడటం గమనార్హం. కాంగ్రెస్ కు ఓటు వేయాలని భావించిన వారు నోటాకు తమ ఓటేశారు. ఇక ఇక్కడ 2వ స్థానంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థికి 43,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన కంటే నోటాకు వచ్చిన ఓట్లే దాదాపు 1.5 లక్షల అధికం కావడం విశేషం. ఎన్నికల చరిత్రలో గతంలో బీహార్ గోపాల్ గంజ్ స్థానంలో నోటాకు 51,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును ఇండోర్ అధిగమించింది.